రేవంత్ సర్కార్ రైతుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తోంది. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలనే డిమాండ్తో చలో ప్రజాభవన్కు పిలుపునిచ్చిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. శాంతియుతంగా ప్రజాభవన్కు తరలి వస్తున్న వేలాది మంది రైతులను అడ్డుకుంటున్నారు. ప్రజాపాలన అని చెప్పి పోలీసు రాజ్యంగా మార్చిన ముఖ్యమంత్రి తీరును తెలంగాణ సమాజం ఎండగడుతోంది. రైతులు అనే సోయి కూడా లేకుండా అరెస్టులకు పాల్పడ్డాన్ని అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తే సర్కారు ఇలా వ్యవహరించడం ఏంటని రైతన్నలు నిప్పులు చెరుగుతున్నారు. ఇద్దేడిచిన యవసం, రైతేడిచిన రాజ్యం బాగుపడదని హెచ్చరిస్తున్నారు. సర్కారు తాటాకు చప్పులకు భయపడేదే లేదని తేల్చి చెబుతున్నారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా ప్రజాభవన్ను ముట్టడించే తీరుతామని సవాల్ విసురుతున్నారు. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో రైతుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. సూర్యాపేట, తుంగతుర్తి, తిరుమలగిరి, కోదాడ నల్లగొండ నుంచి చలో ప్రజాభవన్కు బయలుదేరిన అన్నదాతలను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. అర్ధరాత్రి నుంచే అరెస్టులు కొనసాగుతున్నాయని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాభవన్ను ముట్టడించి తీరుతామంటున్నారు రైతులు. ఇవాళ ప్రజాభవన్కు పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సోషల్ మీడియా వేదికగా చేసుకొని. అయితే ఎక్కడెక్కడ అరెస్టులు చేస్తున్నారు రైతుల్ని, సూర్యాపేట జిల్లాలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. సో అరెస్టులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతుల అరెస్టులు ఎట్లా కొనసాగుతున్నాయి? ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్లలో రైతుల్ని నిర్బంధించారు? ఉమ్మడి నల్గొండ జిల్లా అంతా కూడా అట్టుడుతుంది అక్రమ అరెస్టులతో, పోలీసు నిర్బంధాలతో. 26వ నుంచి కూడా ఎక్కడికక్కడ రైతులు, రైతుల సంబంధించినటువంటి రైతు సంఘాల నాయకులను, రైతుల కుటుంబ సభ్యులను కూడా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తా ఉన్నారు. సూర్యపేట, తుంగతుర్తి, గుండాల, అదేవిధంగా తిరుమలగిరి, కోదాడ, హుజనగర్ ప్రాంతాల్లో ఎక్కువగా రైతులను అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది. పోలీసులు ఎలాంటి సమాచారం చెప్పకుండా అర్ధరాత్రి కుటుంబ సభ్యులతో సహా లాక్కొచ్చి పోలీస్ స్టేషన్లో బంధించడం అనేది రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు 2 లక్షల రుణమాఫీని ఎలాంటి షరతు లేకుండా అమలు చేస్తామని. అదే డిమాండ్ చేస్తూ ఈరోజు శాంతియుతంగా ప్రజాసమేతంగా మేము ప్రజాభవన్కి వెళ్తా ఉన్నాం తమ డిమాండ్లను తెలియజేయడానికి. కానీ పోలీసులు మాత్రం నిర్బంధ కాండ కొనసాగిస్తూ ఎక్కడికక్కడ ఎలాంటి సమాధానం చెప్పకుండా, ఉదయం నుంచి తిండి కూడా పెట్టకుండా, కనీసం టీ కూడా ఇవ్వకుండా పోలీస్ స్టేషన్లో మమ్మల్ని అందరూ కూడా నిర్బంధించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక రైతు సంఘాల నాయకులు కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన, హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి పైన దాదాపు 20 చెక్పోస్టులు పెట్టారు. ప్రతి ఒక్క వాహనాన్ని కూడా తనిఖీ చేస్తా ఉన్నారు. అనుమానం వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు పోలీసులు. దీనిపైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. బేషరత్గా వెంటనే వారందరినీ రిలీజ్ చేయాలని కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిర్బంధాలు ఎక్కువయ్యి, ఈ దాడులు ఎక్కువయ్యాయి, పోలీసు రాజ్యం నడుస్తుందని ఎక్కడికక్కడ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాము.